मुदाकरात् मोदकम् सदा विमुक्ति साधकम् कलाधरावतम् सकम् विलासि लोक रक्षकम्। वेलकम टू अवर चैनल तोड़ी कोड़ल मुच्चट्लु चेप्पक्का इवाल एं चेद्दाम దగ్గరలో వినాయక చవితి వస్తుంది కదక్కా, వినాయకుడికి ఎంతో ఇష్టమైనటువంటి ఉండ్రాలు చేద్దాం అక్క ఇవాళ। ఉండ్రాలు కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామండి। ఒక కప్పు బియ్య ప్రవ, రెండు టేబుల్ స్పూన్లు పచ్చిసెనగపప్పు, ఒక గంట నానబెట్టాను, తర్వాత రుచికి సరిపడా కల్లుప్పు, జీలకర్ర ఒక టేబుల్ స్పూను, నెయ్యి, ఇప్పుడు ఒక కప్పు బియ్య ప్రవకి 2.5 కప్పులు నీళ్లు తీసుకున్నాము। ముందు పొయ్యి మీద నీళ్లు కాగబెట్టుకోవాలి। ముందు నీళ్లు తెల్లనిద్దాం కాసేపు। ఎసర తెల్లుతుందండి। ఇప్పుడు మనము రుచికి సరిపడే ఉప్పు వేసుకుందాం, తర్వాత పచ్చసెనగపప్పు, ముందుగా నానబెట్టుకున్న పచ్చసెనగపప్పు, జీలకర్ర, ఇప్పుడు నీరు తెల్లిన తర్వాత అప్పుడు రవ్వ వేసుకోవాలి అక్క। అంతే అమ్మా, నీళ్ళు తెలుతున్నాయి కళ్యాణి। ఇప్పుడు మనం కొంచెం శనగ నూనె వేద్దాము। శనగ నూనె వేస్తే రుచి చాలా చాలా బాగుంటాయండి ఉండ్రాళ్ళు। మామూలు రిఫైండ్ సన్ ఫ్లవర్ రిఫైండ్ ఆల్ కన్నా కూడా శనగ నూనె వేసి చూడండి, ఉండ్రాళ్ళు చాలా రుచిగా ఉంటాయి। ఆఖరిలో కొద్దిగా నెయ్యి వేసుకోవచ్చు। ఇప్పుడు ఈ రవ్వ పోసేసుకుందాము, ఉండలు కట్టకుండా కలుపుతూ పోసేసుకోవాలి। కొంచెం మూత పెట్టి మనం దీన్ని ఉడకనిద్దామండి। చూద్దాం మనం ఉడికిందేమో, ఇంకా కొంచెం నీరుంది, ఒక్క నిమిషం మళ్ళీ మూత చివరికి వచ్చేసింది। ఇప్పుడు కొంచెం నెయ్యి వేసుకుందాం దీనిపైన, ఇప్పుడు దీన్ని లైట్గా కలిపి మూత పెట్టేద్దాం। ఒక్క నిమిషం పొయ్యి మీద ఉంచి తర్వాత పొయ్యి మీద నుంచి దించేసేస్తే కొంచెం సేపు ఇంకొక 10 నిమిషాలు ఉమ్మగలనిద్దాం। ఇంకా ఇప్పుడు మనం తీసి దింపుకొని దీన్ని ఒక 10 నిమిషాలు ఉమ్మగలనిద్దాం అండి। కింద దింపాక దింపేస్తున్నాను అక్క, ఉండ్రాలు చల్లారాలి కదా, కొంచెం మనం ఉండ్రాలు చుట్టుకోవాలి అంటే కొద్దిగా పిండి ఇంకొంచెం చల్లారాలి। ఈలోగా ఉండ్రాలకి బెస్ట్ కాంబినేషన్ అల్లం పచ్చడి కాబట్టి ఈ లోపు నువ్వు అల్లం పచ్చడి చేసేస్తావా అక్క? అలాగే కళ్యాణి, చేసేద్దాం, ఎటు నిప్పులు ఉన్నాయి కదా చేసేసుకున్నాం। ముందుగా పొయ్యి మీద బాండీ పెట్టుకొని తగినంత నూనె పోసుకొని, కళ్యాణి నూనె కాగింది, ఇప్పుడు మనం అల్లం పచ్చడికి తిరుమాత వేసుకుందాం, 8 మిరపకాయలు అన్ని వేయించుకున్నాం। ముందుగా మినపప్పు వేసాము, మినపప్పు, జీలకర్ర, ఆవాలు, 8 మిర్చి, పచ్చిమిర్చి కలిపి వేసుకుందాం। ఇప్పుడు ముందు 8 మిరపకాయలు వేసినాయి, ఇవి కొంచెం వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు వేస్తాం, కొంచెం ఇంగువ, కొంచెం మెంతిపిండి అండి, మేము పచ్చళ్ళల్లో హోమ్ మేడ్ మెంతిపిండి ఇది, ఇంట్లోనే పట్టుకుంటాము, ప్రతి పచ్చళ్ళలో తప్పనిసరిగా వేస్తామండి మేము ఇది, ఒక్క పెసర పచ్చడి కంది పచ్చడి తప్పించి ఇంక ఏ పచ్చళ్ళలో అయినా మెంతిపిండి పడాల్సిందే తిరుగుమూతలో। నేను ఎంత వాసన వస్తుందో తెలియని, అవునక్క కమ్మగా ఉంది, ఇప్పుడే తినేయాలనిపిస్తుంది। ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేసేస్తున్నాను, ఈ పచ్చిమిరపకాయలు వేసామంటే టప్ టప్ అంటాయి కాబట్టి వెంటనే దీనిపైన ఒక మూత వేసాడు, ఒకసారి కలిపేసి మూత పెట్టాడు,
ఈలోపు అల్లం ముక్కలు కూడా ఒకసారి తరిగి పెట్టేసుకొని అవి కూడా వేసేసుకొని కొంచెం ఒకసారి వేయించుకుందాం ఈ మాత్రం వేగితే సరిపోతుంది అక్క చాలు ఇంకా అల్లం ముక్కలు కూడా ఒకసారి వేసి తిప్పేస్తున్నాను ఇంట్లో వేసి తిప్పేసి మనం దింపేస్తుంది ఒక్క నిమిషం ఉంచుతావా ఇంకా అయిపోయింది ఇంకా దింపేస్తున్నాను దింపేసి మనం కొత్తిమీర అవన్నీ వేసుకోవాలి కదా ఇప్పుడు కొత్తిమీర కూడా వేసుకున్నాను దీంట్లోనే కళ్యాణి మరి ఏం చేశానంటే దీంట్లో ఇప్పుడు మనకి అల్లపచ్చడికి చింతపండు కావాలి కదా అది పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకున్నాను పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని ఉడకబెడుతున్నాను అన్నమాట ఉడకబెడితే అది పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుంది కొంచెం నిలవ ఉంటుంది అందుకని ఉడకబెడుతున్నాను కళ్యాణి ఇంకా చింతపండు బాగా ఉడికింది దీన్ని తీసేసి కింద చల్లార పెట్టుకుందాం ఈలో మనం ఉండ్రాళ్ళు చుట్టుకుందాం చల్లారేలోగా ఉండ్రాళ్ళ పిండి ఎలా ఉందో చూద్దాం ఆరిపోయింది ఇంకా చక్కగా అదిగో బాగా ఉడికింది మనం మొత్తం ఒకసారి కలుపుకొని ఇప్పుడు కొంచెం చేతికి నెయ్యి రాసుకొని మనం ఉండ్రాళ్ళు చుట్టుకుందాము కళ్యాణి ఇదిగో ఉండ్రాళ్ళు ఇలా సిద్ధం చేసుకున్నాము కదా ఇప్పుడు దీనికి కాంబినేషన్ అల్ల పచ్చడి కూడా రెడీ చేసుకుందాం అల్ల పచ్చడి ఇప్పుడు మిక్సీ పట్టుకొచ్చేస్తాను మిగతా ప్రాసెస్ చూద్దాం ఒకసారి అల్ల పచ్చడి ఏం చేయాలో చెప్పక్క నాకు ఇన్ని మనం తరుమాత వేయించి పెట్టుకున్నాం కదా చల్లారిపోయింది ఇప్పుడు చక్కగా మిక్సీ జార్లో వేసుకొని అన్ని ఒకసారి మిక్సీ కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకొస్తాను తర్వాత మళ్ళీ మనం మిగతా చూద్దాం అంటే ఇంకా మనం చింతపండు వేయాలి ఇందులో ఉప్పు చింతపండు పసుపు బెల్లం వేయాలి బెల్లం కానీ పంచదార కానీ తరుమాత గింజలు కొంచెం మిక్సీ పడుతున్నాను కొంచెం మళ్ళీ పచ్చడిలోకి ఉంచుకున్నానండి రుచికి సరిపడా ఉప్పు అండి దీంట్లో వేసేసి కచ్చాపచ్చి మిక్సీ పట్టేసుకుందాం ఇలా కచ్చాపచ్చిగా మిక్సీ పట్టేసుకొని వచ్చామండి ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు కొంచెం పంచదార పంచదార మన దీపికి సరిపడా వేసుకోవచ్చండి బెల్లం కూడా వేసుకోవచ్చు ఇక్కడ మాకు కొంచెం పులుపుకి తగ్గ పంచదార కావాలనుకని మేము కొంచెం ఎక్కువే వేసుకున్నాం కంగారు పడకండి బెల్లమైనా వేసుకోవచ్చు బెల్లం కొంచెం పొడిగా చేసుకొని ఉడకబెట్టిన చింతపండు అండి ఇది కూడా ఇప్పుడు మనం పచ్చట్లో వేసేసుకొని ఒకసారి మళ్ళీ మిక్సీ పట్టేసుకుందాం రెండు పెద్ద గరిటెలు వేసుకుంటున్నావా మొత్తం వేసేస్తున్నాను ఎందుకంటే ఆ పులుపుకి పంచదార కారం అనేవి సరిపోతాయి ఇప్పుడు ఇవన్నీ కలిపి ఒకసారి మిక్సీ పట్టుకొని వచ్చేద్దామండి ఇదిగోండి ఇలా మిక్సీ పట్టేసుకున్నామండి ఇప్పుడు మనం తిరగమాత తీసి పక్కన పెట్టుకున్నాం కదా అందులో ఈ పచ్చడి ఒకసారి కలిపేసుకుందాం ఒకసారి తిరగమాత అంతా కలిపేసుకుంటున్నాను కళ్యాణి ఇప్పుడు మనం దీన్ని వేరే బౌల్లోకి తీసేసుకుందాం కళ్యాణి అల్ల పచ్చడి సిద్ధమైంది ఇంకా ముదాకరాత మోదకం సదా విముక్తి సాధకం కళాధరావతం సకం విలాసి లోక రక్షకం అనాయకైక నాయకం వినాశితే దైత్యకం నతాశుభాసు నాశకం నమామితం వినాయకం నతేతరాతి భీకరం నవోదతార్క భాస్వరం సమస్వరారి నిర్జరం నతారికాపదుద్ధరం సురేశ్వరం విధీశ్వరం గజేశ్వరం గణేశ్వరం మహేశ్వరం తమాశ్రయే మరాత్పరం నిరంతరం సమస్తలోక శంకరం నిరస్త దైత్య కుంజరం దరే తరోదరం వరం వరే భవత్రమక్షరం కృపాకరం క్షమాకరం ముదాకరం యశస్కరం మనస్కరం నమస్కృతాం నమస్కరోమి భాస్వరం